అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు కేవలం వాళ్ళక్కని వైకాపా నాయకుల పిల్లలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దలకెళ్ళి చెప్పాడు. అది తెలుసుకున్న తర్వాత అమర్నాథ్ గౌడ్ చదువుకుంటున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి బతకుండగా కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసింది ఈ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలి. ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అక్కడికి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఆ హత్య చేసిన అబ్బాయి ఈరోజు బయట తిరుగుతున్నాడు, ఆ కుటుంబాన్ని వేధిస్తున్నాడు. ఆ అబ్బాయికి బెయిల్ వచ్చిన తర్వాత ఊరిలోకి వెళ్తే ఊరేగింపులో వైకాపా నాయకులు అతని ఇంటికి తీసుకెళ్లారు. ఇది ఒక ఉదాహరణ. ఇలా అనేక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులపైన జరిగినాయి. ప్రొద్దుటూరులో మనందరం చూసాం, తెలుగుదేశం పార్టీ పద్మశాలి నాయకుడు నందం సుబ్బయ్య, అతను అక్కడున్న ఎమ్మెల్యే వ్యతిరేకంగా పోరాడినందుకు పిలిచి మరి పొద్దున పూట నరికి చంపేశారు. అసలు ఎలాంటి వాతావరణం సృష్టించారంటే, ఆ శవాన్ని చూసేదానికి మనుషులు లేదని భయపడ్డారు. కేవలం భార్య అప్రజిత నిలబడింది కనుకనే ఆ కుటుంబం ఈరోజు న్యాయ పోరాటం చేయగలుగుతుంది. ఇలా అనేక ఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి. ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం స్పందించలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే మునిరాజమ్మ అనే రజక మహిళ వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినందుకు, వాయిస్ ఇచ్చినందుకు అక్కడున్న ఎమ్మెల్యే వెళ్ళి ఆ షాప్ని ధ్వంసం చేశాడు. చివరికి అతని కాలు పట్టుకుంటే తప్ప నిన్ను నేను క్షమించానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంత అహంకారంగా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఎన్ని ఉదాహరణలు. కల్లుగీత కార్మికుల్ని గాలికి వదిలేశారు. గొర్రెలు మేకలు పెంపే మా బీసీ సోదరులకి ఎలాంటి సబ్సిడీలు రావట్లేదు. ఇంకా స్వర్ణ కారులు కూడా పడుతున్న ఇబ్బందులు నేను స్వయంగా పాదయాత్రలో తెలుసుకుంటాం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీ జయహో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి, అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్, అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు. ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకుని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సో ఇది ఈ జయహో బీసీ ఎందుకు ఏర్పడింది, దీని వెనకాల ఆలోచన అంత కూడా. పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను. నేను కలిసినోళ్ళే కాదు, నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరుల్లో కలవాలి పార్టీ, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి